సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామ పంచాయతీలో గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల స్థలాలను ఆన్లైన్ ప్రక్రియను జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని వారందరూ వారి వారి ఇళ్ల స్థలాలను ఆన్లైన్ లో జమ చేసుకోవాలని వారు కోరారు. ఇప్పటికే గ్రామంలో చాలా వరకు ఇళ్ల స్థలాల ప్రక్రియ పూర్తి అయ్యిందని ఇక మిగిలిన వారు ఎవరైనా ఉంటే తొందరలోనే ఆన్లైన్ ప్రక్రియను ప్రజలు వాడుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్ పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశం ప్రవేశపెట్టిందో ఎన్లిస్ట్మెంట్ ఆఫ్ హౌజెస్ అంటే మనకి గ్రామ స్థాయిలో గ్రామ ప్రజలు ఉన్నటువంటి ప్రతి ఇల్లు ప్రతి కట్టడం ప్రతి ఆస్తి ఆన్లైన్ నమోదు వాళ్ళని ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు అన్ని రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో ఈ ఎన్లిస్ట్మెంట్ ఆఫ్ హౌజెస్ అంటే మనం ఆస్తులను ఆన్లైన్ చేయడానికి ప్రక్రియలు బాగా చేస్తున్నాం. ఇంకా దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది. భవిష్యత్తులో మా ఇల్లు ఆన్లైన్ లేదనే అవకాశం లేకుండా ప్రజానికి వాళ్ళకి ఓనర్షిప్ ఆటోమేటిక్గా ఆన్లైన్ ద్వారా రికార్డు ప్రకారం ఓనర్షిప్ వస్తుంది. ఇదంతా క్లియర్ అయిన తర్వాత ప్రభుత్వం ధరణి వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు తర్వాత ఈ విశేష అవకాశం ఉంది కాబట్టి దీనికి సదవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలి. గ్రామ సర్పంచ్ అధ్వర్యం జరుగుతుంది కాబట్టి అలా సెక్యూరిటీగా చేస్తాం. మీ గ్రామంలో ఏదైతే నంబర్ లేని ఆన్లైన్ కట్టడం ఆన్లైన్ లేనటువంటి కట్టడాలు అవుతున్నాయో వాటి అన్నింటి ఆన్లైన్ నమోదు చేయడానికి ఏర్పాటు చేయాలి. అవకాశం ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి మళ్ళా ప్రభుత్వం కార్యాలయం సుదీరకుండా ప్రభుత్వ అధికారులే మీ ఇంటి దగ్గర వచ్చి చేస్తారు కాబట్టి మీకు మంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు కాబట్టి ఈ సదవకాశం వాళ్ళు కొనుక్కోవచ్చు. మళ్ళీ టమ్ టమ్ చెప్పిస్తుంది రకరకాల గ్రామ పంచాయతీకి మన జడ్పీ సీఈఓ గారు రావడం జరిగింది. అదేవిధంగా మన పడంచేరు ఎంపీడీఓ గారు రావడం జరిగింది. ఆన్లైన్ చేతుల గురించి ఈరోజు ఇక్కడికి వచ్చి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పక్కకు ఇంటి దగ్గర వెళ్ళి కూడా ఇల్లు చూడడం జరిగింది. ఇవి ఇంకా రేపు రేపటికల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ అంత దగ్గర అయిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మన గ్రామ పంచాయతీ వాళ్ళు ఇంటింటికి తిరిగి అన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు. రేపటికల్లా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. వారు కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది.